ప్రభుత్వ వైద్యునిపై గుర్తు తెలియని దుండగులు రాడ్లతో దాడికి పాల్పడ్డ ఘటన పెద్దపల్లి జిల్లాలో మంగళవారం రోజున చోటు చేసుకుంది. పెద్దపల్లి నియోజకవర్గంలోని కాలు శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మహేందర్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. విధులు ముగించుకొని కారులో పెద్దపల్లికి వెళ్తుండగా కాలు శ్రీరాంపూర్ మండలం బూరుగుపల్లి వద్ద కారును ఆపి ఇనుపరాడ్లతో డాక్టర్ మహేందర్పై దాడికి పాల్పడ్డని తెలుస్తుంది. డాక్టర్ మహేందర్కు తలకు తీవ్ర గాయం కావడంతో ఆయన్ను కరీంనగర్ ఆసుపత్రికి తరలించినట్లుగా సమాచారం. ఆయన పరిస్థితి విషమంగా ఉందంటూ ప్రచారం కొనసాగుతుంది. డాక్టర్ మహేందర్ గత 5 సంవత్సరాలుగా కాలు శ్రీరాంపూర్ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. గతంలో సైతం కూనారంలో వైద్యునిగా పనిచేసినట్లుగా తెలుస్తుంది. డాక్టర్ మహేందర్ తన విధులు ముగించుకొని పెద్దపల్లి పట్టణంలో తన నివాసానికి తిరిగి వచ్చే క్రమంలో కాలు శ్రీరాంపూర్ మండలం బూరుగుపల్లి శివారులో గుర్తు తెలియని దుండగులు కారును ఆపి దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. డాక్టర్ మహేందర్ కోసం కాలు శ్రీరాంపూర్ మండల కేంద్రంలో గత 2 రోజులుగా దుండగులు రిక్కి నిర్వహించినట్లుగా సమాచారం. ఈరోజు విధులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో సాయంత్రం సమయంలో వస్తున్న తరుణంలో బూరుగుపల్లి వద్ద కారును ఆపి తనపై రాడ్లతో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన్ను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.